కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో వైద్య విద్యార్థిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనపై నగర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రభుత్వ ఆసుపత్రి కొత్త ప్రాంగణంలో వైద్యులు, మెడికల్, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. అత్యవసర క్యాజువల్ మెడికల్ సెలవులు మినహా అన్ని సెలవులను బహిష్కరించారు. వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థిని పాశవికంగా హత్య చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కల్కటాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో డాక్టర్ మౌనిత గారి మీద జరిగినటువంటి క్రూరమైన చర్యని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దాన్ని సొసైటీలో ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఉత్పన్నం కాకూడదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, ఇక్కడ ఉన్నటువంటి సివిక్ సొసైటీ తరఫున, అందరి తరఫున మేము విన్నవించుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి చట్టాలని రూపొందించాల్సిందిగా మేము ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పబ్లిక్ని సెన్సిటైజ్ చేయడం కోసం గత వారం రోజులుగా అన్ని మెడికల్ అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్, స్టూడెంట్స్ అసోసియేషన్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషను, డెంటల్ అసోసియేషను, నర్సింగ్ అసోసియేషను, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషను, సివిక్ సొసైటీస్, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడాను ఈ రోజున మేము చేస్తున్నటువంటి ఈ ర్యాలీ అండ్ క్లోజర్ ఆఫ్ ది మెడికల్ సర్వీసెస్ ఓపీడీ సర్వీసెస్ని 17వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 8 గంటల దాకా నిలిపివేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీస్ అన్నింటినీ కూడాను మేము కంటిన్యూ చేస్తాము. దీన్ని ప్రజలందరూ కూడాను అర్థం చేసుకుని మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది సమాజంలో ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. దీన్ని ప్రజల్ని సెన్సిటైజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వాలని పడుకున్నటువంటి ప్రభుత్వాలని, లా మేకర్స్ అందరినీ కూడాను వాళ్ళని నిద్రలేపి మాకు ఒక ప్రతిష్టమైన ఒక మంచి వాతావరణంలో సేవలు అందించడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని కలిగించమని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఈ పెద్దలు సమరం గారు, అట్లాగే మా లేడీ డాక్టర్స్ అందరూ కూడాను ఈరోజు ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. అది కేవలం ఒక్కరోజు విషయం కాదు. ఇంతవరకు చాలా భయంకరమైన సంఘటనలు డాక్టర్ మీద జరిగాయి, నర్సుల మీద జరిగాయి. ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో ఇటువంటి సంఘటనలు మేము ఊరుకోము. అంచేత ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. ఇక ముఖ్యంగా మన ఐఎంఏ నాయకులు వాళ్ళు వెళ్ళి హెల్త్ మినిస్టర్ మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత
చెప్తే వాళ్ళు చాలా సింపుల్గా తీసేసుకున్నారు. కలకట్టాలో జరిగినట్టు ఎంత దారుణమైన సంఘటన ఇంత కాదు. ఆయన ఏమన్నారు, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే 6 గంటల్లో ఉన్న హెడ్ హాస్పిటల్ సూపరింట కానీ ఇంకోళ్ళు కానీ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పారు. ఇంత ఇదిగా అందరూ రియాక్ట్ అవుతుంటే అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది అని చెప్తారు. ఇలా ఉంది మన ప్రభుత్వాలు తీరు. ఇంత దారుణమైన వ్యవహారాలు జరుగుతాయి. నిజంగా కలకట్టాలో జరిగింది, ఆ పోస్ట్ కాస్ట్ జరిగింది చాలా నీచాతి నీచమైన ఒక నర రూపం రాక్షసులు చేసినటువంటిది సంఘటనది. అంచేత మేము స్ట్రాంగ్ ఇక ముందు ఊరుకోము. ఇక మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఇంకా అందరూ ఇవాళ చూసి సంఘీభావం చూశారు. ప్రజాసభ్య సంఘటన అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఏమైనా సరే ఇలాంటి సంఘటన దానికి వీల్లేదు, మేము ఊరుకోని చెబుతున్నాము. అంచేత అందరూ ఒక సంఘీభావం అనుకుంటున్నాం. ఈ రోజున జరిగే బంద్ ఒక్కరోజుకే కానీ ఇది మాత్రం ఇంకా ముందు తీవ్రంగా ముందుకు వెళుతుంది, దేశ స్థాయిలో జరుగుతుంది.